బంగ్లాదేశ్ టూర్లో టీమిండియా పేలవ ప్రదర్శనతో వన్డే సిరీస్ను కోల్పోయింది. తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలైన రోహిత్ సేన మూడో వన్డేలో గెలుపొంది పరువు కాపాడుకుంది. ఈ సిరీస్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ దారుణంగా విఫలం కాగా రోహిత్ శర్మ గాయం కారణంగా చివరి వన్డే నుంచి వైతొలిగాడు. అతడి స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరిగిపోయాడు. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ వన్డే కెరియర్పై దినేష్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే భారత జట్టు శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో జట్టు కూర్పు చాలా కీలకమైన విషయం. ప్రస్తుతం మన జట్టులో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. తాజాగా ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. అతన్ని జట్టులో నుంచి తొలగించడం కష్టమైన పని. అలాగే శుభ్మన్ గిల్ సైతం బాగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతడు అందుబాటులోకి వస్తే ఒకరు తప్పుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి అది ధావనే అవుతాడు అని డీకే అభిప్రాయపడ్డాడు. అదే జరిగితే అతడి అద్భుతమైన కెరీర్కు బాధాకరమైన ముగింపు తప్పదేమో అన్నాడు. అయితే ఈ విషయంలో సెలెక్టర్లు స్పందించాల్సి ఉందని దినేష్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. మొత్తంగా 2023 వన్డే ప్రపంచకప్ శిఖర్ ధావన్ ఆడటం కష్టమేనని దినేష్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు. అతడి స్థానంలో శుభ్మన్ గిల్ జట్టులో ఉంటే ఓపెనర్గా ఆడతాడు. అలాగే ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ రెండు అంశాలు శిఖర్ ధావన్కు అవకాశాలను దూరం చేయొచ్చని చెప్పుకొచ్చాడు.